హాయ్, వెల్కమ్ టు యయో సినీ టాకీస్. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ షోలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జడ్జి రోజా షో నుంచి బయటకు వచ్చారు. పదేళ్లుగా నటి రోజా జబర్దస్త్లో జడ్జిగా కొనసాగుతున్నారు. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్ని వదిలిపెట్టలేదు. జబర్దస్త్కి నాగబాబు దూరమైనప్పటికీ రోజా కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల రోజా కూడా జబర్దస్త్కి దూరమయ్యారు. వైసీపీలో రోజా రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందనే అంచనాలు వినిపించాయి. కానీ రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు కూడా మంత్రి పదవి లభించింది. దీనితో రోజా జబర్దస్త్కి గుడ్ బై చెప్పక తప్పలేదు. ఏళ్ల తరబడి జబర్దస్త్కి జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు రోజా ద్వయం జబర్దస్త్ నుంచి కనుమరుగయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు కూడా కొత్త వారు వస్తున్నారు. ఇదిలా ఉండగా తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గత 4 వారాలుగా జబర్దస్త్లో కనిపించడం లేదు. దీనితో హైపర్ ఆది జబర్దస్త్కి శాశ్వతంగా దూరం అవుతున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. హైపర్ ఆది అదిరిపోయే పంచులతో జబర్దస్త్ ప్రధాన కమెడియన్స్లో ఒకరిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తీసుకున్న గ్యాప్ టెంపరీ మాత్రమేనా లేక శాశ్వతంగా ఈ షోకి దూరం అవుతున్నాడా అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షో చేస్తూనే అవకాశం వచ్చిన చిత్రాల్లో నటిస్తున్నాడు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది డైలాగ్స్పై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. కానీ అది అవేమీ పట్టించుకోలేదు. హైపర్ ఆది జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ టీ లాంటి షోలలో కనిపిస్తున్నాడు. అయితే వాటిలో కనిపిస్తూ జబర్దస్త్లో కనిపించకపోవడంతో ఈ కామెడీ షోకి ఆది గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.